హాయ్ నమస్తే, వెల్కమ్ టు మరా మీడియా. నేను మీ కేవీఆర్. చివరి డైలాగ్ మనదే అయితే ఆ కిక్కే వేరప్ప అని పవన్ కళ్యాణ్ అదేదో సినిమాలో చెప్పిన డైలాగు మనదే అయితే ఎట్లుంటుంది అన్నట్టు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, గత 4 నెలల పాటు సర్వశక్తులు ఒడ్డి బస్సు యాత్రలు పాదయాత్రల పేరుతో రకరకాలుగా అభ్యర్థులందరూ కూడా ప్రచారం చేశాయి. పార్టీలన్నీ ఒకవైపు కూటమి, మరోవైపు అధికార పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి విస్తృతంగా నియోజకవర్గాల వారీగా సుడిగాలి పర్యటనలు చేస్తూ భారీ బహిరంగ సభలు పెడుతూ వచ్చారు. ఈ నేపథ్యంలో పిఠాపురంలో జరిగిన చివరి సభలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన షాక్ కిక్ ఇచ్చిందని చెప్పి వైసీపీ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. ఆ ఒక్క దెబ్బతో, ఆ ఒక్క స్ట్రోక్తో కూటమి కకావికలమైందన్న చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది. దానికి కారణం ఏంటంటే, పిఠాపురంలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వంగ గీత గెలిపి భారీ మెజారిటీతో గెలిపిస్తే డిప్యూటీ సీఎంను చేస్తానన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఈరోజు రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. దాంతో పవన్ కళ్యాణ్ ఓడించడమే కాకుండా ఏకంగా కాపుల ఓట్లన్నీ, ముఖ్యంగా ఎక్కడైతే వైసీపీ కొంత వీక్గా ఉందన్న చర్చ జరిగిందో ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్రలోని వైజాగ్లో కూడా పెద్ద ఎత్తున ఓటు టర్నౌట్ అయ్యే అవకాశం ఉందన్న చర్చ ఇప్పటికే సాగుతోంది. అలాగే వంగ గీతకు డిప్యూటీ సీఎం ఇస్తానన్న హామీతో కాపుల ఓట్లన్నీ కూడా వైసీపీకి పోలరైజ్ అవుతాయన్న చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది. ఇదే నేపథ్యంలో పవన్ కళ్యాణ్కు చంద్రబాబు నాయుడు అలాంటి హామీ ఏమైనా ఇవ్వగలడా, ఇచ్చే దమ్ముందా అని కూడా సవాళ్లు విసురుతున్నారు చాలా మంది. ఒకసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన లాస్ట్ కిక్ ఏంటో, ఆ లాస్ట్ బాల్ సిక్స్ ఏంటో ఒకసారి మీరు చూడండి. నా తల్లి ఇక్కడ ఉంది, నా తల్లి లాంటిది, నా అక్క లాంటిది. మీ అందరికీ చెప్తా ఉన్నా, బ్రహ్మాండమైన మెజారిటీతో మా అక్కను నా తల్లిని గెలిపించండి. మీ అందరికీ మీ బిడ్డ పాటిస్తూ ఉన్నాడు. నా అక్కను డెప్యూటీ సీఎం గా చేసి పిఠాపురానికి పంపిస్తానని చెప్తా ఉన్నా. మీకోసం పంపిస్తా, మీ అభివృద్ధి కోసం పంపిస్తా, మీకు మంచి చేయడం కోసం పంపిస్తా. అక్కడ కనిపించండి, మీ బిడ్డ పాటిస్తూ ఉన్నాడు. నా పక్కనే డెప్యూటీ సీఎం గా పెట్టుకొని మీ అందరికీ మంచి చేయిస్తాడు మీ బిడ్డ అని చెప్తా ఉన్నాడు. సో విన్నారు కదా, ఇది జగన్ ఇచ్చిన మాస్టర్ స్ట్రోక్. ఈ దెబ్బతో కూటమిలో కీలకంగా వ్యవహరిస్తాడనుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భవిష్యత్ ఏంటో అన్నది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. దీంతోపాటు బెట్టింగ్ కూడా, అసలు పవన్ కళ్యాణ్ గెలుస్తాడా, గెలిస్తే ఎంత మెజారిటీతో, ఒకవేళ వంగ గీత గెలిస్తే ఎంత మెజారిటీతో గెలుస్తుంది అన్న చర్చ, బెట్టింగ్ కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఇకపోతే ఇదే నేపథ్యంలో, అంటే లాస్ట్ డైలాగ్ మనదైతే ఆ కిక్కే వేరప్ప అన్నట్టు వైసీపీ శ్రేణులంతా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి డైలాగ్తో సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి ఇప్పటికే. అంటే కాపులు ఓట్లలో ఖచ్చితమైన చీలిక వచ్చిందన్న చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ హామీతో వంగ గీత కాపు సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో ఆమెకు డిప్యూటీ సీఎం ఇస్తానన్న హామీతో ఒక్కసారిగా కాపుల్లో కదలిక వచ్చినట్టు, కాపులందరూ కూడా వన్ సైడ్గా ఓటేసే అవకాశం ఉందన్న చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది. ఇకపోతే ఇదే పవన్ కళ్యాణ్కు సంబంధించి గతంలో నారా లోకేష్ ఏం మాట్లాడినో విందాం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అవుతారా? అది వాళ్ళిద్దరు నిర్ణయించుకోలేదు, బాబు గారు చంద్రబాబు. బట్ ఇట్ ఇస్ ద పార్టీ నో, యు ఆల్ షుడ్ యు ఆల్ ఆల్సో విల్ డిస్కస్ అండ్ డూ ఇట్. దట్ విల్ బి డిసైడెడ్ బై తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు పాలిట్ బ్యూరో, అదే విధంగా పవన్ గారు డే ఆఫ్ టు డిసైడ్. ఇట్ ఇస్ నాట్ ఫర్ లోకేష్ టు డిసైడ్. బట్ ఎన్నో సందర్భాల్లో పవన్ కళ్యాణ్, విన్నారు కదా, ఇది నారా లోకేష్కు పవన్ కళ్యాణ్కు ఉన్న తేడా. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే వన్ మ్యాన్ షో ఉంటుంది పార్టీలో. ఆయన ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా చేస్తాడు, అది చేసి తీరుతాడు, పార్టీ మొత్తం వ్యతిరేకించినా పర్వాలేదు. ఇంకొకటి, ఆయన నిర్ణయం తీసుకోవడానికి ముందే ఆలోచిస్తారు, ఆలోచించిన తర్వాత అది ఫైనల్ అన్న చర్చ పార్టీలో కీలకంగా వ్యవహరించే వ్యక్తులు కూడా చెప్పే మాట. ఇకపోతే టీడీపీ పరిస్థితి గురించి ఆల్రెడీ అందరికీ తెలిసిందే, చంద్రబాబు చేతుల్లో ఏముండదు, ఆయన ఎమ్మెల్యేలు ఆడించినట్టు ఆడే కీలుకుర్రం తోలుబొమ్మ అని చెప్పి ఆల్రెడీ ఉన్న చర్చనే. ఈ నేపథ్యంలో గతంలో అంటే నారా లోకేష్కు పవన్ కళ్యాణ్కు మధ్య ఖచ్చితమైన భావ వైరుధ్యాలు ఉండడం, నారా లోకేష్ ఒకవేళ స్టేజ్ షేర్ చేసుకునే అవకాశం ఉంటే ఆ సభలకు నేను రానని చెప్పి గతంలో పవన్ కళ్యాణ్ కండిషన్ పెట్టినట్టు చర్చ జరిగిన నేపథ్యంలో అసలు పవన్ కళ్యాణ్ భవిష్యత్ ఏందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ఓడిపోతే, బై మిస్టేక్ ఓడిపోతే చంద్రబాబు చేతుల్లో పవన్ కళ్యాణ్ ఫ్యూచర్ ఎట్లా ఉండబోతుంది అన్నది కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తుంది. సో మరి ఈ నేపథ్యంలో కనీసం పోలింగ్ అయిపోయిన తర్వాత అన్న ఏమైనా కంక్లూజన్ వస్తుందా లేదా అన్నది చూడాలి. అసలు పొత్తు పెట్టుకోవడానికి ముందు ఏ ఈక్వేషన్లో, ఏ యాక్షన్ ప్లాన్తో పవన్ కళ్యాణ్
చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్నారు, టీడీపీకి మద్దతు ఇస్తున్నారు. జన సైనికుల లక్షలాది మంది జన సైనికుల ఆశల్ని పణంగా పెట్టి, ఆకాంక్షల్ని పణంగా పెట్టి టీడీపీకి ఓటేయమని ఎలా చెప్తున్నారు అన్నది ఇప్పుడు జన సైనికుల నుంచి వినిపిస్తున్న వాదన. సో చూద్దాం, ఇది ఒక డేరింగ్ అండ్ డైనమిక్ లీడర్కు ఉండే క్వాలిటీస్. ఒకసారి తాను ఏమైనా అనుకుంటే చెప్పేయడం, దాన్ని అమలు చేయడం వైఎస్ జగన్ ఉండే లక్షణం. అదే చంద్రబాబు విషయానికి వస్తే ప్రతిదాన్ని నాంచి బబుల్ గమ్ లాగా సీరియల్ లాగా సాగదీయడం, ఇంకేమైనా అంటే కమిటీల పేరుతో కాలయాపన చేయడం చంద్రబాబు నైజం. సో ఈ ఈక్వేషన్ తెలిసిన వాళ్ళు ఎవరు కూడా కూటమి గెలుస్తుందన్న ఆశల్లో లేకపోవడం ఇప్పుడు తాజాగా వినిపిస్తున్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.